సాయంత్రం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అమిత్ షా నుంచి పిలుపు రావడంతో పవన్ ఢిల్లీకి పయనమవుతున్నారు. సాయంత్రం గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. పవన్ కు ఒక్కరినే ఢిల్లీకి రమ్మని ఆహ్వానించినట్లు సమాచారం. భేటీ పొత్తులపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి, పవన్ కళ్యాణ్ కు అమిత్ షా నుంచి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. సో ఈ పర్యటనతో భేటీ పొత్తులపై ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లోనే భీమవరం నుంచి గన్నవరం విమానాశ్రయాన్ని చేరుకుంటారు. ఆయన అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. సాయంకాలం 8 గంటల తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీకి సంబంధించిన కూటమిలో భాగంగానే ఈ మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని వైసీపీని ఓడించాలని లక్ష్యంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. దానిలో భాగంగానే పవన్ చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కూడా కలిసి వచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే బీజేపీకి సంబంధించి దాదాపుగా 25 అసెంబ్లీ కామ పార్లమెంట్ కలిపి అడుగుతున్న నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ 8 అసెంబ్లీ 4 పార్లమెంట్ ఇస్తానని చెప్పింది. ఈ నేపథ్యంలోనే మరోవైపు బీజేపీ అయితే 15 అసెంబ్లీ 6 పార్లమెంట్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే కొన్ని జనసేన అధినేత ఆశిస్తున్న టికెట్లు కూడా బీజేపీ ఆశిస్తున్న నేపథ్యంలో కూడా వీరి మధ్య కొంత క్లాష్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తులుకి సంబంధించి, సీట్ల పంపకాలకు సంబంధించి కూడా చంద్రబాబుతో భేటీ ముగిసింది కాబట్టి పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడాలని చెప్పి బీజేపీ పెద్దలు భావించారు. దానిలో భాగంగానే గత 10 రోజులుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఏ రోజు ఆ రోజు ఈ రోజు అని చెప్పి ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరో ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొకవైపు తెలుగుదేశం పార్టీ జనసేనలో చేరేందుకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు క్యూ కడుతున్న నేపథ్యంలో కూడా పొత్తులు ఇంకా సీట్లు ఖరారు కాకపోవడంతో ఎలా ముందుకెళ్లాలని అయోమయం టీడీపీ జనసేనలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీతో క్లియర్ కట్ గా తెలుసుకోవాలని చెప్పి కూడా టీడీపీ జనసేన భావిస్తా ఉంది. దానిలో భాగంగానే 3 రోజులుగా కూడా అపాయింట్మెంట్ కోరుతున్నది జరిగింది. అయితే 20, 21, 22 తేదీల్లో కూడా ఢిల్లీ రావాలా, ఢిల్లీ వచ్చేందుకు అందుబాటులో ఉండాలని చెప్పి బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబుకు సూచన చేశారు. దానిలో భాగంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక్కరినే ఢిల్లీ పిలిచినట్లు కూడా తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్తో భేటీ ముగిసిపోయిన తర్వాత రేపు చంద్రబాబును పిలిచే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.